నమస్కారం. ఎస్విఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విశాఖపట్నం గాజువాక 72వ వార్డులోని ఉదయం 6 గంటల నుంచి వార్డు ఇన్ఛార్జ్ కార్యకర్తలు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చంద్రబాబు ఫోటోకి పాలాభిషేకం చేశారు. పెన్షన్లు ఏదైతే ఉన్నాయో పాత 3 నెలలు కలిపి 1000 కొత్త పెన్షన్లు 4000 అంటే సుమారు 7000 రూపాయలు ఈరోజు అన్నమాట ప్రకారంగా ఏదైతే ప్రమాణ స్వీకారం రోజే సంతకం పెట్టి పెన్షన్ను 1వ తారీఖున 7000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఈరోజు పేద అవ్వా తాతలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది, మేము సురక్షితంగా ఉండగలం ఈ రాష్ట్రంలో అన్నటువంటి ఒక నినాదానముతో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఈరోజు ముఖ్యమంత్రిగా వాళ్ళు చేయడం జరిగింది. అందుకు రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు 7000 రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారు పెన్షన్ ఏదో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేరుగా ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర. గతంలో మనం చూసాం ఒక కేటుగాడు, ఒక దొంగ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో మనం చూసాం. ప్రజలను మోసం చేశాడు. ఏమన్నాడు ఆ రోజు, 3000 రూపాయలు నేరుగా మీకు ఇచ్చేస్తాం, మీ ఖాతాలోనే పడిపోతాయని చెప్పి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ సంవత్సరంలో 250 రూపాయలు పెంచాడు. 2వ సంవత్సరం ఇవ్వలా, 3వ సంవత్సరం 250, 4వ సంవత్సరం 250, 5వ సంవత్సరం 250. ఆ 5వ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఈరోజు రాష్ట్రాన్ని దోచుకు తిన్నందుకే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల ఏ విధమైనటువంటి పరిపాలన చేశాడో మనం అందరం కూడా చూసాం. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా ప్రజలు కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన, ఒక నినాదానముతో కేజీ 2 రూపాయలు బియ్యం కూడా తీసుకురావడం జరిగింది. మొన్న ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు 5 రూపాయలకే అన్న క్యాంటీన్లు పెట్టి పేదవాడి భోజనం ఇవ్వాలి అన్నటువంటి ఒక ఆలోచనతో భోజనం తీసుకురావడం జరిగింది. మళ్ళా ఆ అన్న క్యాంటీన్లు ఇంకొక 15 రోజుల్లో మళ్ళా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి నేతృత్వంలో మళ్ళా అది రీఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 186 అన్నా క్యాంటీన్ సెంటర్లు మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. 65 లక్షల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరికీ నేరుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇది తెలుగుదేశం పార్టీ ఒక పరిపాలనా పరుడు చేసినటువంటి ఒక పరిపాలన. ఈరోజు ఏ విధంగా రాష్ట్రం కొల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా చూసాం. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఈరోజు క్షేమంగా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది రాష్ట్రంలో ప్రజల యొక్క విధానం అలాగా సంతోషంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. ఈరోజు 72వ వార్డులో మరి వార్డు ఇన్ఛార్జ్లు లక్ష్మణ్ రావు గారు ఆధ్వర్యంలో, మరి ఎవరైతే వార్డు అధ్యక్షుడు పవన్ చంద్రరావు ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా నేతృత్వంలో ఈరోజు తెల్లవారు 6 గంటల నుంచే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలైంది. అందరూ కూడా సంతోషంగా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మరి మా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మరి మొట్టమొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పెన్షన్లు ఇవ్వడం అనేది చాలా సంతోషం. గాజువాక నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. Thank you.
ఈరోజు గాజువాకలో 72వ వార్డులోని తెలుగుదేశం పార్టీ ఆల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారి పటానికి అభిషేకం చేశారు. ఇంకేంటి?